ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ బుధవారము. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుండి 10వ వచనం వరకు. బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడు హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్కులివి. ఆమోసు కుమారుడగు యోషియా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు యిర్మీయాకు తన వాక్కును విన్నవించెను. యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగానున్న కాలమున కూడా ప్రభువు తన వాక్కును యిర్మీయాకు వినిపించెను. అటు తరువాత యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏటి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి వినిపించుచునేయుండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలునుగా కొనిపోయిరి. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టకమునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడునని చెప్పవలదు. నేను పంపువారందరి యుద్ధకును నీవు వెళ్ళవలయును. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలయును. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనిను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్లగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవు అగుదువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను నీ రక్షణమును గూర్చి గానము చేయుదును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమానరీతిగా చెప్పెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్నులేని రాతినేలపై పడెను. అవి వెంటనే మొలుచెను, కాని సూర్యుని వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకనూ కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100వ, 60వ, 30వ పంటనిచ్చెను. వినుటకు వినులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.